కోనసీమ జిల్లాలో దారుణం. పట్టపగలే దొంగతనం. కళ్ళ ముందే బంగారం ఎత్తుకెళ్తున్నా ఏమి చేయలేకపోయినా ఇంటి యజమానులు. అంతా అయిపోయిన తర్వాత దొంగ కోసం గాలించిన స్థానికులు. అప్పటికే చాకచక్యంగా తప్పించుకున్న దొంగ. విలువైన సొమ్ము పోవడంతో లబోదిబోమంటున్న బాధితులు. ఎలాగైనా దొంగను పట్టుకోవాలి, శిక్షించాలి అని, మరోసారి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే, దొంగలు దొంగలు అని చెప్పి కోతులను చూపిస్తున్నారేంది అనుకుంటున్నారా? బంగారం కొట్టేసింది కోతే మరి, అది కూడా విఆర్ఓ సార్ ఇంట్లోకి వెళ్ళి. ఎంత ధైర్యమా కోతికి. కుమ్రంభీం జిల్లా రెబ్బన అనే ఊరిల్లది. మూడు తులాల గొలుసునో డబ్బాలేసి ఈ సెల్ఫ్లో పెట్టిరట దొంగల భయానికి. కానీ పట్టపోటీలో దొంగ కోత వచ్చి బంగారం దాచిన డబ్బనే ఎత్తుకపోయిందట. ఉసుకో ఉసుకు అని దగ్గర కోదామంటే మీద వాడి గరుస్తుందేమోనని భయమాయే. ఇంటి చుట్టుముట్టోళ్ళకి అందరికి చెప్తే కోతిజాడ కోసం ఊరంతా తిరిగినా ఉత్తకథే అయిందట. మూడు తులాలంటే ఇవాళ రేట్ల 120,000 సొమ్ము. ఓ తినేది కాదాయే తాగేది కాదాయే, ఆయనతో మట్టిలో కలిపేస్తే ఏంది కథ?